సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని అబ్రివేషన్స్ వచ్చాయి. ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ 2023కి వెళ్ళి నిష్ట, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. మళ్ళీ ఒకసారి కూడా చూద్దాం, నిష్ట అబ్రివేషన్ అండ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇంతకుముందు ప్రీవియస్ అడుగుతున్నారు ఇందులో ఎట్లయినా అడగవచ్చు. నిష్టాలో పూట టీ ఏంది టీచర్స్, లేకపోతే హెచ్ ఏంది, అదేవిధంగా హెడ్స్, తర్వాత ఏ అంటే అడ్వాన్స్మెంట్, అదేవిధంగా నేషనల్ ఇనిషియేటివ్, ఎన్ఐ అంటే నేషనల్ ఇనిషియేటివ్, ఎస్హెచ్ అంటే స్కూల్ హెడ్స్, ఎస్హెచ్ అంటే స్కూల్ హెడ్స్, అదేవిధంగా టీహెచ్ఏ లోపల టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో దయచేసి అట్లా కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మనకు నిష్ట యొక్క అబ్రివేషన్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. దీని తర్వాత ఇందులో కనపడ్డాం కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. మళ్ళీ ఒకసారి చూద్దాం, పోక్సో, పోక్సో చట్టం అంటారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇక్కడ పి లోపల ప్రొటెక్షన్, సి అంటే ఏంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, ఎస్ అంటే సెక్షువల్, ఓ అంటే అఫెన్సెస్, సెక్షువల్ అఫెన్సెస్, అదేవిధంగా పాష్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ 2013. సో ఇట్లా దయచేసి అడుగుతారు. కొంచెం మనకి ఎట్లయినా పర్లేదు, ఏది వచ్చినా మంచిదే. ఇంకొకటి కూడా ఇంపార్టెంట్, పీడబ్ల్యూడీ యాక్ట్ అనేది తెలుసు, దాన్ని ఆర్ పీడబ్ల్యూడీ యాక్ట్ అని కూడా పిలుస్తున్నారు. ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2016. ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2016. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మిగతాన్ని మన గతంలో చూసినాయి.